మన ప్రీతమ నాయకులు వ్యవస్థాపకులు నార వ్యవస్థాపకులు వచ్చారు. మనం చూసినట్టయితే ఎన్టీ రామారావు గారు ఆ రాజు పార్టీ పెట్టి బీసీల్ని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఒక దూరదృష్టితో ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద మేమంతా ఉన్నాం, మీరంతా ఉన్నారు. నాయకత్వ లక్షణాలు తీసుకొచ్చింది ఆ రోజున ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజున మనల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మర్చిపోకూడదు. మన వాళ్ళందరూ చాలామంది చెప్పారు, మారాలి మారాలి, మార్పు రావాలి మార్పు రావాలి. సమాజంలో మార్పు గురించి ఆ రోజున ఎన్టీ రామారావు గారు పోరాడారు, మార్పు తీసుకొచ్చారు. రాజకీయంగా మనలో మార్పు వచ్చింది, కొంత ఆర్థికంగా మార్పు వచ్చింది, అదేవిధంగా సామాజికంగా కూడా తలెత్తుకు తిరగగలిగేటువంటి శక్తి తీసుకొచ్చింది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు అయితే ఈరోజు మనం తలెత్తు తిరగగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు పరిస్థితులు మనం చూసినట్లయితే ఈరోజు పెత్తందారి తన నడుస్తూ ఉంది. ఈ పెత్తందారి ప్రభుత్వంలో బీసీలను అణగదొక్కేటువంటి విషయాలన్నీ కూడా మన వాళ్ళు చెప్పారు. అంచేత ఈ యొక్క పెత్తందారితనం నుంచి మళ్ళీ మన ప్రజాస్వామ్యంలోకి వెళ్ళాలంటే బీసీలందరూ నడుం కొట్టి ఈ మార్పుకి మీరు నాంది పలకవలసినటువంటి ముఖ్యమైనటువంటి భాగస్వామ్యం కాబట్టి సమాజంలో. సమాజంలో 50% మనం ఉన్నాం కాబట్టి మనం ఒక ప్రముఖమైనటువంటి భూమికను పోషించవలసినటువంటి బాధ్యత, రేపు ప్రభుత్వాన్ని మార్చేటువంటి పరిస్థితి మీరందరూ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మన బీసీలంతా అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకు తీసుకురావాలి అనేది మనం చూస్తే మనకు చాలా నష్టం జరిగింది. నష్టాలన్నీ కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మిగతా వాళ్ళందరూ కూడా చెప్పారు. ఈ విధంగా దాదాపు స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాల పైన అయితే ఇంకా సమాజంలో ఉండేటువంటి 50% పైన ఉన్నటువంటి జనాలకి ఏ విధమైనటువంటి న్యాయం చేయకపోగా పెత్తందారితనంతో మనందరిని కూడా అణిచివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మార్చవలసినటువంటి శక్తి ముఖ్యంగా బీసీల మీద ఉంది. ఆ విధంగా ప్రభుత్వాన్ని మార్చవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. రెండవది వచ్చేటప్పటికి మన అదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు మార్పులు తీసుకొచ్చారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు మన వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఏదైతే 82వ సంవత్సరం ముందు మనకు లేనటువంటి అవకాశాలు, ప్రతి వెల్ఫేర్ స్కీమ్లో కూడా 20% రిజర్వేషన్ బీసీలకు ఉండాలని చేసినటువంటి మహానాయకుడు మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకే మనం రుణపడి ఉన్నాం. ఏం చేద్దంటే అప్పటి వరకు కూడా మనకి పైసా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేది కాదు,